Hello beautiful people, welcome to Bobby Lahiri official. అదేంటి నేను ఇక్కడున్నానంటి అక్కడేమో ఒక ఫిష్ అలర్ట్ ఉంది, ఇక్కడ ఏంటో ఓషన్ బాస్కెట్ అని ఉంది అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈరోజు లంచ్ నేను నా డార్లింగ్ ఇద్దరం కలిసి ఓషన్ బాస్కెట్లో లంచ్ చేద్దామని వచ్చాను. ఓషన్ బాస్కెట్లో లంచ్ విల్ బీ సూపర్ టేస్టీ. ఎవరైతే సీ ఫుడ్ ఇష్టపడతారో వాళ్ళ కళ్ళ ముందే వాట్ ది వాంట్ దే కెన్ సెలెక్ట్ అండ్ దే కెన్ ఆస్ దెమ్ టు కుక్. ఓపెన్ కిచెన్ ఉందండి. ఎస్, ఓపెన్ కిచెన్, ప్లీజ్ డూ కమ్. ఇక్కడ ప్రాన్స్, ఫిష్, రకరకాల లాబ్స్టర్ ఉంది. ఇవన్నీ రియల్ ఫిషెస్. సో మనకి ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని షెఫ్ని అడిగి అది కుక్ చేయమని చెప్పచ్చు. ఈవెన్ క్రాబ్స్ అదే, లాబ్స్టర్స్ అదే, టైగర్ ప్రాన్స్ అదే అండ్ పాంప్లెట్స్ అదే, సో మెనీ డిఫరెంట్ ఫిషెస్. సీ ఫుడ్ ఎవరికైతే ఇష్టమో, డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ చేయాలని కోరుకునే వాళ్ళు, దే కెన్ హ్యావ్ దిస్. ఒక్కసారి ఈ అంబియన్స్ అన్నీ చూడండి. బోట్ ఎక్కేసామండు. మనం హైదరాబాద్లో ఉండి ఓషన్, సీ, బోట్ ఇలాంటివి మిస్ అవుతున్నాం కదా. అలాంటివి ఏవి మిస్ కాకుండా ఉండటానికని ఓషన్ బాస్కెట్ మన కోసం ఈ అంబియన్స్ అనేది తీసుకొచ్చింది. పడవలో ఉన్నట్టు పడవలో కూర్చొని వాళ్ళు అక్కడ చేస్తుంటే చూస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ తిందాము. అండ్ ఒక్కసారి ఇదంతా చూడండి, అదంతా చూడండి. అక్కడ ఫిషెస్ ఉన్నాయి, అక్కడ ఫిషింగ్ రాడ్ ఉంది. ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్ దేర్ ఫుడ్. అక్కడ ఏం కావాలో చూసి దాన్ని సెలెక్ట్ చేసి షెఫ్ని అడుగుదాం కుక్ చేయమని. మన కోసం మన కళ్ళ ముందే కుక్ చేస్తారు. కమ్, ఐ షో యూ. దిస్ ఇస్ ద ఓపెన్ కిచెన్. మనం ఇక్కడ అడిగినవన్నీ వాళ్ళు ఇక్కడే మన కళ్ళ ముందు కుక్ చేసి మనకి సర్వ్ చేస్తారు. నేను ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలండి. మనం ఈ పాండమిక్ టైంలో బయటకు వచ్చి తింటాం అంత సేఫ్ కదా అని అనుకుంటున్నాం. కాకపోతే ఇట్స్ సేఫ్ వెన్ యూ టేక్ ప్రికాషన్స్, అంటే ఇట్స్ రియలీ సేఫ్. మీరు ఒక్కసారి అలా చూడండి షెఫ్ గారిని. షెఫ్ గారు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు, మాస్క్ వేసుకున్నారు, మళ్ళీ ఫేస్ షీల్డ్ పెట్టుకున్నారు అండ్ గ్లౌజెస్ వేసుకున్నారు, జుట్టు కూడా పడకుండా క్యాప్ వేసుకున్నారు. ఇవన్నీ ప్రికాషన్స్ చేసి వీళ్ళు ఇక్కడ ఫుడ్ హైజీనిక్ వేలో అన్నీ మన కళ్ళ ముందు కట్ చేసి కుక్ చేసి మనకు సర్వ్ చేస్తారు. ఈ ఓషన్ బాస్కెట్ స్పెషాలిటీ ఇదే. అండ్ నౌ వి ఇంటరాక్టివ్ విత్ మిస్టర్ అశోక్ గారిని అడిగి కనుక్కుందాం ఇక్కడ ఏంటి స్పెషల్ అవన్నీ కనుక్కుందాం. సంజీపులి మోస్ట్ ఈజ్ పాపులర్ జో కస్టమర్ ఆర్డర్ కర్తే దట్ ఇస్ ఫిష్ చిజ్లర్స్. ఫిష్ చిజ్లర్స్, ఓకే. అండ్ దెన్ సెకండ్ వి హావ్ తందూరి లాబ్స్టర్స్. తందూరి లాబ్స్టర్స్, ఓకే. థర్డ్ వి హావ్ క్రాబ్ ఘీ రోస్ట్. క్రాబ్ ఘీ రోస్ట్, ఘీ రోస్ట్, క్రాబ్ ఘీ రోస్ట్, ఫిష్ సిజ్లర్స్ అండ్ తందూరి లాబ్స్టర్స్ అండ్ చిల్లీ వెసల్ ప్రాన్స్. ఓకే, చిల్లీ ప్రాన్స్, ఓకే. In starter, mostly is ordering popular. Okay. And we have then main course we have, like fried rice we have, and seafood keema biryani is most famous here. Seafood keema biryani. Kiska biryani banta hai? Seafood, mixed seafood. Okay. They are using like fish, prawns, crab. So, abhi hum seafood keema biryani order karenge, and jo bhi starters hai wo. And last time mein, jab main mummy ke saath aayi thi, aapne wahan par तंदूरी फिश बनाया था. फिश कट 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 करके, व्हाट इज दैट? दैट इज सीजलेस. दैट्स अ सीजलेस, ओके, ओके. एंड लास्ट वी हैव वेरी फेमस इन हैदराबाद कोकोनट डंपलिंग इज डेट. ओह, कोकोनट डंपलिंग्स, दैट्स अ डेजर्ट, ఓకే. మనకి ఇక్కడ సీ ఫుడ్ కీమా బిర్యానీ అంటారు, సీ ఫుడ్ కీమా ఫ్రైడ్ రైస్, యా. అది ఏంటంటే అన్ని రకాల సీ ఫుడ్ తోటి వాళ్ళు చేస్తారంట, అది మస్ట్ ట్రై అని చెప్తున్నారు షెఫ్ గారు. అండ్ ఫిష్ సిజ్లర్స్, అది ఎంత బ్యూటిఫుల్గా చేస్తారో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ లాబ్స్టర్ ఉంది, టైగర్ ప్రాన్స్ ఉంది, అండ్
ఘీ రోస్ట్ క్రాబ్స్, ఇవన్నీ మనం టేస్ట్ చేసి మీకు నేను చెప్తాను. ఇప్పుడు మీరందరూ చూడండి ఇక్కడ ఎన్ని ఫిషెస్ ఉన్నాయో. లాబ్స్టర్ ఉంది, క్రాబ్స్ ఉంది, టైగర్ ప్రాన్స్ ఉంది, అండ్ ఫిష్లో చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కిచెన్ ఎంత క్లీన్గా ఉందో, ఎంత నీట్గా పెట్టారో స్టవ్ దగ్గర, ఇంత ఆయిల్ స్టెయిన్స్ లేకుండా, ఇంత డర్ట్ లేకుండా, ఎంత నీట్గా ఉందో చూడండి. అండ్ చేస్తున్న వాళ్ళందరూ మాస్క్లు వేసుకున్నారు, క్యాప్స్ పెట్టుకున్నారు, గ్లౌజెస్ వేసుకున్నారు, ఫేషియల్స్ పెట్టుకున్నారు. ఇంత హైజీనిక్గా ఉంటే ఎవరు రాదు అంత టేస్టీ ఫుడ్ చేసి పెడుతుంటే. మీరు కూడా మా ఇది బ్లాగ్ చూసాక మీరు కూడా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి మాకు డిస్క్రిప్షన్లో పెట్టండి మీకు ఎలా నచ్చిందో. ఇంకా మేము మీకు మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ చూపిస్తాము. బోట్లోంచి బయటకు వచ్చేసాను, అది ఎట్లా ఆగింది సముద్రం మధ్యలో బోట్ ఆగిపోయి మళ్ళీ నేను బయటకు వచ్చాను అని ఆశ్చర్యపోతున్నారా? సీ, నా బోట్కి అక్కడ స్టీరింగ్ ఉంది, దాన్ని నేను ఆపరేట్ చేసి ఎప్పుడైనా కావాలంటే స్టాప్లో వస్తాను, మళ్ళీ సీలోకి వెళ్తాను. షీ ఈజ్ మై క్యాప్టెన్. బోట్లో ఉన్నాను కానీ నీళ్ళ మీద నడిచెళ్తున్నాను నేను. ఇక్కడ చూసారంటే మీరు ఈ బోట్లో ప్రయాణించేటప్పుడు ఎనీ సేఫ్టీ ప్రికాషన్స్ కోసం అన్నీ తీసుకున్నారు. రియల్ బోట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ రోయింగ్ బోట్ స్టిక్స్ కూడా ఉన్నాయి, అండ్ ఫిషింగ్ రాడ్ ఉంది అక్కడ. ఇక్కడ చూడండి ఎన్ని ఫిషెస్ అల్లిపోతున్నాయో. ఫిషింగ్ రాడ్ ఉంది, బోట్ ఉంది, సీలో మనం ఫిషెస్ని పట్టుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని మాక్ టేల్స్, డ్రింక్, యా సీ దిస్ ఇస్ ఆల్ మాక్ టేల్స్. చిన్న ప్లేస్ అయినా దాన్ని ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చిన ఫీలింగ్ మనకుంది. అండ్ దిస్ ఇస్ ద సీ వరల్డ్ అనమాట, ఓషన్ బాస్కెట్. షెఫ్ తోటి మనము ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారో అది చూసి తిని ఎంజాయ్ చేసి మిమ్మల్ని కూడా ఇక్కడ గ్యాలం వేసి లాక్కొని వస్తాను. Be ready for that. సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఎవరినైనా మనం ఇంటరాక్ట్ అవ్వకుండా మెనూ కోసం మనకి ఇక్కడ స్కానర్ ఉందండి. సో ఈ స్కానర్ మనం స్కాన్ చేస్తే మెనూ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇందాక మనము మేనేజర్ అశోక్ గారు చెప్పినట్లు కొన్ని సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయి, ఇందులో కూడా ఏమైనా ఉన్నాయో చూసి అవి ఆర్డర్ చేద్దాం మనం. సో వీఆర్ గోయింగ్ టు స్కాన్. సో దిస్ ఇస్ ద మెన్యూ గైస్. మనం స్వైప్ చేసిన వెంటనే ఒక్కొక్క పేజ్ ఓపెన్ అవుతుంది, అండ్ వీ కెన్ సెలెక్ట్ ద డిషెస్ ఫ్రమ్ దట్ మెన్యూ. అశోక్ గారు చెప్పినట్లు ఇక్కడ కీమా బిర్యానీ ఈజ్ వెరీ ఫేమస్. సో వీఆర్ గోయింగ్ టు ఆర్డర్ కీమా బిర్యానీ, ఏ ఘీ రోస్ట్ క్రాబ్, ఫిష్ చిజ్లర్, దెన్ లాబ్స్టర్. హాజీ, ఏ ఆర్డర్ కర్ దీచియా. అండ్ నేను ఇప్పుడు మీతో పాటు కిచెన్లోకి వెళ్తున్నాను, వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో అది కూడా మీకు చూపిస్తాను. ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది, హైజీనిక్ అది వేరు, కానీ మన కళ్ళ ముందే మనం సెలెక్ట్ చేసుకున్న ఫిషెస్ని వాళ్ళు మన కళ్ళ ముందే నీట్గా కుక్ చేసేది కూడా మీకు చూపిస్తాను. ఫాలో మీ. దిస్ ఈజ్ లాబ్స్టర్. మన షెఫ్ గారు లాబ్స్టర్ చేస్తున్నారు. దాన్ని లాబ్స్టర్ చేసే మన తల్లూరి లాబ్స్టర్ అచ్చా చార్కోల్ తోటి తందూరి లాబ్స్టర్ చేసి చూపిస్తారు. హ్యావ్ అ లుక్. ఇప్పుడు ఇలా ఉంది కదా లాబ్స్టర్ అంతా ప్రిపేర్ అయ్యాక ఎంత బ్యూటిఫుల్ కలర్లో ఉంటుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు. Mom, what do you think that is? That is lobster and they're making tandoor lobster. So now you are scared of looking at that lobster. So tandoor ayaka dantlo oka manchi color ostadi. And vallu first tandoor lo ghee esaru, butter esaru. అండ్ దాంతోటి ఒక మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మనం ఎక్కడో చూస్తామే కానీ లాబ్స్టర్స్ అనేవి హైదరాబాద్లో చాలా తక్కువ. సో లాబ్స్టర్ మన కళ్ళ ముందే కుక్ చేసి వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ వెరీ లక్కీ టు సీ ఆల్ దీస్ థింగ్స్. ఎస్, మీరు కూడా చూడండి. మనం రాగానే మనం ఆర్డర్ ప్లేస్ చేయగానే కాంప్లిమెంటరీ డ్రింక్ ఇది చెస్కా ఆరెంజ్. గ్లాస్ జార్లో పొల్యూషన్ లేకుండా గ్లాస్ కంటైనర్లో ఇస్తున్నారు. చూడండి చూడటానికి ఎంత రిఫ్రెషింగ్గా ఉంది. ఇట్స్ అ రిఫ్రెషింగ్ డ్రింక్ టు
చూడటానికి ఎంత రిఫ్రెషింగ్ ఉంది, చాలా టెంప్టింగ్ గా ఉంది. సీరియస్ గా ఒకసారి సిప్ చేసి చెప్పు ఎలా ఉంది. It has a tangy flavor. Mm-hmm. It's just like, it actually tastes like mango, but it's basic. Really tasty. Let me taste. Love it. Yum. Really chaska orange la undi. Idi meer ho taste chesi మీరు కూడా నిజమా కాదు దీనికి పేరు సూట్ అవుతుందో లేదో చెప్పండి. ఫస్ట్లో దాన్ని చూస్తే కొంచెం భయం వేసింది, నాకే భయం వేసింది. కానీ ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో. దాన్ని షెల్ తీసి బటర్ వేసి తందూరులో పెట్టారు కాసేపు, బికాస్ ఆఫ్ దాట్ ఇట్ గాట్ దిస్ కలర్. ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నారు. మన తందూరు లాబ్స్టర్ అయిపోయాక ఫిష్ చిజ్ల చేస్తున్నారు. ఒకసారి లుక్ వేసుకోండి. చూసారు కదా అతను ఫిష్ ని ఎలాగ కట్ చేసి ఫిష్ కి రాడ్స్ పెట్టి దాంట్లో అంతా మసాలా అంతా స్టఫ్ చేస్తున్నారు. వాళ్ళ స్పెషల్ మసాలాస్ అన్ని దాంట్లో స్టఫ్ చేసి ఎంత అందంగా ఉంది చూడండి ఫిష్ చూడటానికి. ఇప్పుడు అది అలాగే తందూరులో పెట్టి ఫ్రై చేసి దెన్ తెలిసారు. చూస్తున్నారు కదా ఆ ఫిష్ తందూరులోంచి తీశారు, ఫాయిల్ మీద ఇంత బటర్ వేశారు, మళ్ళీ ఫిష్ని పెట్టారు, దాని మీద బటర్ వేశారు, ఫాయిల్ అంతా కవర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయబోతారో చూద్దాం. ఉండండి, నా గెస్ ప్రకారం మళ్ళీ దాంట్లో పెడుతున్నారా? ఎస్. సో ఇంత ప్రాసెస్ వస్తుంది అన్నమాట దీంట్లో. ఆ బటర్ వల్ల అంతా స్మోక్ వస్తుంది, ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా ఫిష్కి పట్టుకుంటుంది. Smelling too good. చూసారు కదండి, 2 నిమిషాలంటే 2 నిమిషాల్లోనే ఘీ రోస్ట్ చేసేసారు. క్రాబ్ ఘీ రోస్ట్ తన చేతిలో అంత ఇది ఉందండి. ఇలా 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 చేసేసారు, నెయ్యి వేశారు, ఇక్కడున్న మసాలాస్ అన్ని వాళ్ళకి అలవాటు అనుకుంటాను. అదే గరిట తీసుకొని దాంతోనే సర్వ్ చేసేసారు. విత్ ఇన్ నో టైం డిష్ ఇస్ రెడీ. ఈ డిషెస్ అన్ని బయటకు తీసుకెళ్తారు, అందరం కూర్చొని అక్కడ టేస్ట్ చేసి చెప్తాను. ప్లేట్ని మాత్రం స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేస్తున్నారండి, హై ఫ్లేమ్ మీద. ఆ చిజ్లర్ ప్లేట్ మాత్రం బాగా వేడి చేస్తున్నారు. అండ్ షెఫ్ గారు లాబ్స్టర్ని మళ్ళీ వేడి చేస్తున్నారు, దాని మీద బటరు, ఐ థింక్ ఘీ, దట్ ఈస్. నిజంగా అండి, వంట అనేది ఒక మంచి కళ. ఎవరైనా హృదయానికి దారి అంటే అది వంటింట్లోంచి వెళ్తుందంట, వంటింట్లోంచి హృదయానికి దారి అంట. అంటే ఎంత బ్యూటిఫుల్గా వంట చేయగలిగితే అంత అప్రిషియేషన్స్ వస్తాయి అని అంటారు. నల్ల బియ్యం పాకం అంటారు కదా, మగవాళ్ళ చేతిలో మంచి టేస్ట్ ఉంటుందండి. వావ్, లుక్ ఎట్ ద ఫిష్ అండి. దాన్ని ఆ ఫాయిల్ నుంచి తీసేశారు షెఫ్ గారు. దానికి మంచి కలర్ వచ్చింది, తందూరు అయ్యింది, ఫుల్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. అదంతా వింత వింతగా ఉంది. మామూలు కుకింగ్ ఈజ్ డిఫరెంట్, కానీ ఇది చాలా వింతగా ఉంది. చాలా డిఫరెంట్ వేలో కుక్ చేస్తున్నారండి ఇవన్నీ. ఆ ఫిష్ ప్లేటింగ్ చేశారు, దాని మీద మళ్ళీ ఘీ వేశారు, అండ్ లిటిల్ బిట్ డెకరేట్ చేస్తున్నారు. వంట ఎంత టేస్టీగా ఉన్నా ఆ కళ్ళకి అపీరెన్స్ ఉండాలి, ఆ కళ్ళకి అందంగా కనిపించేది దాన్ని బట్టి ఇది తినాలి అన్న మన టేస్ట్ బర్డ్స్ రియాక్ట్ అవుతాయి అన్నమాట. వింటున్నారు కదండి, చిట్ 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 అన్న సౌండ్ వస్తుంది, దట్స్ కాల్డ్ షిజ్లర్. ఈ ఫిష్ని ఎంత నీట్గా ప్లేటింగ్ చేశారు, అది ముట్టుకుంటే కాలుతుందండి. ఇందాకే చూశాను ఆయన అంతా వేడి ప్లేట్ని టచ్ చేస్తున్నారు, నేను ఆ ధైర్యం చేయనే చేయను. ఇంకా సౌండ్ అలాగే రియాక్ట్ అవుతుంది. అది వేడి తగ్గాక తిని టేస్ట్ చేసి చెప్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫిష్ తెచ్చారు, అలాగే లాబ్స్టర్ తెచ్చారు, సలాడ్ తీసుకొచ్చారు దాంతోపాటు.
చూడటానికి సో యమ్మీగా ఉంది చాలా. వాట్ యు సీ చూడు, ఇప్పుడు బాగా కలుగుతుంది, మాటలు ఆపి గమ్ము తిందాం. అంతేనంటావు? అంతే, మన మాటలే మాట్లాడుకోవటం లేదు, తిందామే తిందాం. బలి కలర్స్ ఉంటుంది, ఇది ఏంటి అసలు? ఇది క్రాబ్ ఘీ రోస్ట్, షిజ్లర్ ఫిష్ షిజ్లర్, అండ్ ఇది వచ్చి మన తందూర్ లాబ్స్టర్. ఇంకా రెండు మూడు ఐటమ్స్ వచ్చేవి ఉన్నాయి, అవన్నీ వచ్చాక ఒక్కొక్కటి టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉంది. అవును, వీళ్ళు అనుకుంటుంటారు వీళ్ళు చూడటానికి ఇద్దరు ఉన్నారు, మరి ఇన్ని ఐటమ్స్ తెప్పించారు ఏంటి అని అనుకుంటున్నారేమో. బాగా కుమ్మేద్దామని ఫిక్స్ అయిపోయామండి, కానీ తిందేమింటా అన్ని టేస్ట్ చేస్తాం. ఇది కేవలం మీ గురించి, మీ గురించి ఇవన్నీ ఆర్డర్ చేశాను. సో మీకు తెలియాలి కదా ఈ రెస్టారెంట్లో ఏది స్పెషల్, ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ తెలియాలి కదా. చాలా ఉన్నాయి కానీ నేను ఇన్ని మాత్రమే సెలెక్ట్ చేశాను. కావాలంటే నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. అసలు గార్నిషింగ్ చూడండి ఎంత ప్రిటీగా ఉందంటే, అన్ని సలాడ్ డ్రెస్సింగ్ అంటే కళ్ళకి బ్యూటిఫుల్గా కనిపిస్తేనే మనం అది తీసి నోట్లో పెట్టుకుంటాం అన్నమాట. తర్వాత కమ్స్ టేస్ట్, ఫస్ట్ అపీరెన్స్ వస్తుంది, తర్వాత టేస్ట్ వస్తుంది. అందుకని వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్త. ప్లేటింగ్ చూడండి, ఇదంతా కింద కలర్ఫుల్గా సాస్ వేసారు, మైనస్ అనుకుంటాను. దాని మీద అన్ని క్యూబ్స్ లా కట్ చేసి డెకరేట్ చేసి ఎంత బ్యూటిఫుల్గా ఇదంతా. వాట్ యు ఫీల్ లైక్? ఐ జస్ట్ ఫీల్ లైక్ ఈటింగ్. అంతే కదా, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఇంకా రెండు మూడు డిషెస్ వచ్చేవి ఉన్నాయి, అవి వచ్చిన తర్వాత విల్ టేస్ట్. తప్పదంటావా? తప్పదు, వెయిట్ చేయక తప్పదు. అస్సలు తట్టుకోలేకపోతున్నాను, అంత డెలీషియస్ స్మెల్ వస్తుందండి, ఆగలేకపోతున్నాను. తను సర్వ్ చేస్తున్నారు కానీ ఐమ్ వెయిటింగ్, లెట్ హిమ్ సర్వ్ సో క్విక్లీ అని. బాద్మెండింగ్ అండ్ ఇంకొక డిష్ ఇక్కడ వచ్చిందండి, దిస్ ఇస్ క్రిస్పీ వెజ్. డిఫరెంట్గా ఉంది క్రిస్పీ వెజ్ కూడా. రైస్ కూడా వచ్చేసిందండి, ఇది మిక్స్డ్ కీమా బిర్యానీ అంట, అంతా సీ ఫుడ్ తోటి బిర్యానీ. సో బిర్యానీ వచ్చేసింది, క్రిస్పీ వెజ్ వచ్చేసింది, ఘీ రోస్ట్ క్రాబ్ ఉంది, లాబ్స్టర్ ఉంది, అండ్ సిజ్లర్ ఫిష్ ఉంది. నా ప్లేట్లో కూడా సర్వ్ చేశారు, తిందామా? తిందామా? నా కూతురు అసలు ఆగట్లేదు, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ప్లీజ్ గివ్ అస్ అ బ్రేక్, తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. థ్యాంక్ యూ. రియల్లీ యమ్మీ. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. మాటలు లేవంట, మాట్లాడుకోవటం లేదంట. సో లెట్ అస్ హ్యావ్ ఫుడ్, తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. సారీ, లాబ్స్టర్ టూ గుడ్ అండి. ఒకలాంటి స్వీట్, కొంచెం స్పైసీగా వాళ్ళేసిన మసాలాలు, కానీ ఆ మీట్లో ఉన్న స్వీట్నెస్. మీరు తప్పకుండా ఇక్కడ రావాలి, ఇట్స్ మై రిక్వెస్ట్. మీరు వచ్చి ఇవన్నీ టేస్ట్ చేయాలి, చాలా యూనిక్ టేస్ట్ ఉందండి. ఒక్కదానికి ఒక్కదానికి డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ఫ్లేవర్స్ ఉన్నాయి, టేస్ట్ కూడా. బాబరేజ్ ఇచ్చేసారండి, దిస్ ఇస్ డెక్కన్ సన్ రైజ్ అంట, అండ్ దిస్ వన్ బ్లూ ఓషన్. బ్లూ ఓషన్, ఓషన్ అనే పేరు ఎక్కడ లేకుండా అన్ని చోట్ల పెడుతున్నారు, ఎందుకంటే ఆ ఫీల్ మనకు రావాలనేసి. లెట్ మీ టేస్ట్. ఈ మసాలాస్, ఈ స్వీట్నెస్, టాంగినెస్ చెప్పడానికి వీలు లేనంత టేస్టీగా ఉంది. మాటలు రావట్లేదు, రావట్లేదు. ఇది ఇక్కడ నుంచి రావట్లేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా మాటలు వస్తున్నాయి. ప్లీజ్ మీరు త్వరగా రావాలి, నాతో పాటు నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో మీరందరూ కూడా అంతే ఎంజాయ్ చేయాలి. ప్లీజ్ డూ కమ్. ఈ రెస్టారెంట్ లింక్ ఎక్కడుంది ఏంటి, దాని ఫోన్ నెంబర్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు విజిట్ చేసి మీరు కూడా నాలాగే ఫీల్ అయ్యారా లేదా, మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు, ఇవన్నీ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజెస్. ఇప్పుడు నేను సిజ్లర్ ఫిష్ టేస్ట్ చేయబోతున్నానండి. అద్భుతం, అమోఘం. ఎందుకంటే ఆ స్మోకీ ఫ్లేవర్ వాళ్ళు బటన్ వేసి దాని లోపల తందూరులో పెట్టి క్లోజ్ చేసి స్టీమ్లో కుక్ చేసి, టూ గుడ్. ఒకదాన్ని మించి ఒకటి, ఇది టేస్ట్ చేస్తే ఇది మిస్ అయిపోతున్నాను, ఇది టేస్ట్ చేస్తే ఇది మిస్ అయిపోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది, నిజం చెప్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ గైస్, మీరు త్వరగా రండి. కీమా బిర్యానీ అండి, అంటే కీమా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్ క్రాబ్ అన్నీ కలిపి కీమా బిర్యానీ చేశారు, ఇది టేస్ట్ చేసి చెప్తాను.
ఎలా ఉంది కిమా బిర్యానీ ఫ్లేవర్? డిఫరెంట్ ఫ్లేవర్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ మనకి ఫేమస్ అండి. ఎక్కడికి వెళ్ళినా నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆఫ్రికన్స్ కూడా దే టాకింగ్ అబౌట్ హైదరాబాదీ బిర్యానీ, అంత ఫేమస్ మనకి. కానీ హైదరాబాద్లో కీమా బిర్యానీ దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్లేవర్. మీకు నేను చెప్పని కూడా చెప్పలేకపోతున్నాను దీంట్లో ఏ ఫ్లేవర్ వస్తుందో. చాలా డిఫరెంట్గా ఉంది, అసలు ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవడానికి కూడా లేదు. అండ్ వంటి కింద ఏ పీస్ వస్తుందో కూడా అర్థం కావట్లేదు. కానీ సాఫ్ట్గా ఉంది, డిఫరెంట్ టేస్ట్ ఉంది, మస్ట్ ట్రై. ఘీ రోస్ట్ నాకు సర్వ్ చేస్తున్నారు, అశోక్ గారు సర్వ్ చేస్తున్నారు. అది టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తానండి. ఇది మాత్రం నేను చేత్తోనే తిని చూపించాలి, ఎందుకంటే ఫోక్ స్పూన్ పెట్టడానికి రాదు. సో ఐ సానిటైజ్ మై హ్యాండ్ బిఫోర్ ఈటింగ్, సానిటైజ్ చేసుకున్నాను నా చేతులు తినే ముందు. సో ఇది టేస్ట్ చేసి మీకు చెప్తాను. దీనిపైన ఉన్న గ్రేవీ వచ్చి మీకు ఇందాక చూపించాను కదా ఘీ వేసి షెఫ్ గారు ఎలా చేశారో, షెఫ్ నేమ్ ఇస్ కైలాష్, ఎలా చేశారో. ఈ మసాలా విత్ రైస్ బాగుంటుందంట. సీరియస్లీ చాలా టేస్టీగా ఉందండి ఈ మసాలా. నిజంగా మసాలా కోసమన్నా ఆర్డర్ చేయాలేమో, నాకు ఇది నిజంగా తింటాను రాదు. కానీ విత్ మసాలా టూ గుడ్ ఇందాక నేను మీకు చెప్పాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉందనేసి. ఇది డిఫరెంట్ ఫ్లేవర్ ఉందండి, టూ గుడ్. ఒక ముద్దు పెట్టుకున్నాను. నిజం చెప్పాలండి మా బాబు సీ ఫుడ్ అస్సలు తిన్ను, కానీ యూ కెన్ సీ హర్ ప్లేట్ ఇందా నుంచి పీస్ బై పీస్ తింటూనే ఉంది. షీ లైక్ సో మచ్. ఇక నాకు దానికి సీ ఫుడ్ తినిపించాలంటే నా ప్లేస్ వచ్చి దిస్ వన్ ఓషన్ బాస్కెట్. ఆత్మారాముడు శాంతించాడు అనే అర్థం దానికి. చూసావా చుట్టానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఊరిచ్చేస్తుంది అసలు కదా. అండ్ హైదరాబాద్లోని ఇలాంటిది ఇది కోకోనట్ డంప్లింగ్ అంట, ఓన్లీ స్పెషల్ ఇన్ ఓషన్ బాస్కెట్. హైదరాబాద్లో ఎక్కడ దొరకదంట, టేస్ట్ చేసిన డిష్లన్నీ దగ్గరుండి చూపించి ఓపిక్గా డెకరేట్ చేసి కుక్ చేసి సర్వ్ చేశారు కైలాష్ గారు, షెఫ్ కైలాష్ గారు. ఆయన స్పెషల్ సిగ్నేచర్ డిష్ ఇది కోకోనట్ డంప్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. షెఫ్ గారు చెప్పారు నాకు ఇది తొందరగా తినేయాలంటే లేకపోతే మెల్ట్ అయిపోతుంది అని చెప్పారు. తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఓన్లీ వన్ బైట్ మీకు హనా. దిస్ ఇస్ లిటిల్ చూయి, నాట్ లిటిల్, వెరీ చూయి. కోకోనట్ ఫ్లేవర్ ఉంది అండ్ చాక్లెట్. ఈ చాక్లెట్ ఏనా? క్యా క్యా హై ఇస్మే బతాయే. వైట్ కంపౌండ్ చాక్లెట్, బులెటిన్ రైస్ ప్లస్ కోకోనట్ కస్టర్డ్. ఓ ఇస్కే వజహ సే వో చూయి టెక్స్చర్, బులెటిన్ బులెటిన్ కి వజహ సే వో టెక్స్చర్ ఆతా చూయి. ఇట్స్ ఆసమ్, చాలా బాగుంది. ఎక్కువ స్వీట్గా లేదు కానీ తిన్నే కొద్ది ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది. ఫస్ట్ బైట్ చాలా టేస్టీగా ఉంది, నాకు రెసిస్ట్ అవ్వట్లేదు. ఇంకా ఎన్ని టేస్ట్ చేశాను మీ గురించి, నాకు పొట్ట సరిపోకపోయినా అన్ని డిష్లు వన్ బై వన్ టేస్ట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చాను. హోప్ మీ అందరికీ వీడియో చాలా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సీరియల్లో మీరు నాకు ఎంత ప్రేమని ఇచ్చారో, అభిమానాన్ని ఇచ్చారో, అదే అభిమానం ప్రేమ ఈ యూట్యూబ్ ఛానల్కి కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. నాతో పాటు మిమ్మల్ని కూడా కట్టి లాక్కొని నా జర్నీ మీకు చూపించబోతున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాబీ లెహరి అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్.